అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్. మరి ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018 సంబంధించి ఎస్జిటి పేపర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం, ప్రీవియస్ మాస్టర్ క్వశ్చన్స్ అన్ని కూడా. సో అందులో భాగంగా ప్రజెంట్ వచ్చేసి మనం 20 జనవరి 2019 రోజున సో ఆఫ్టర్నూన్ జరిగిన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇది ఆల్మోస్ట్ మనం 6th పేపర్ సాల్వ్ చేస్తున్నాం, ఆల్రెడీ ప్రీవియస్గా 5 క్వశ్చన్ పేపర్స్ అన్నట్టు సాల్వ్ చేస్తాం. సో ఆ వీడియోస్ ఒకసారి చూడకుండా సార్ చూడండి, ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి డిబేట్ మోడల్స్ సంబంధించి కొద్దిగా దానికి బేసిక్ పాయింట్స్ కూడా అక్కడ చెప్పింటాం. సో నెక్స్ట్ అలాంటి మాటలు వచ్చినప్పుడు అక్కడ చెప్పింటాం అనేసి ఇక్కడ రాబోయే వాటిలో చెప్పాం కాబట్టి. సో ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు రాబోయేటువంటి వీడియోస్ కూడా కొంచెం వరకు అర్థమవుతూ ఉంటాయి. అంటే ఒకవేళ సేమ్ మోడల్స్ వచ్చినప్పుడు కొద్దిగా బేసిక్ పాయింట్స్ అనేటువంటి ముందు చెప్పింటాం అన్నట్టు. సో అర్థమైందా? సో ఈ వీడియోని అయితే చూడండి, మరి స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మరి మీరు ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు టెట్ పేపర్ అని అలాగే ఎస్జిటి ప్రిపేర్ ఎవరైతే అవుతుంటారో సో వాళ్ళ కోసం ఒక ఎగ్జామ్ సీజన్ అనేటువంటి తీసుకుని రావడం జరిగింది. సో మన ఛానల్ తరపు నుంచి అలాగే నవచైతన్య కాంపిటీషన్ సంయుక్తంగా ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్యాకేజ్ వచ్చేసి మీకు లైఫ్ టైం ప్యాకేజ్ అన్నట్టు. సో మీకు ఎప్పటి వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరుగుతుందో, అంటే ఎస్జిటి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో సో అప్పటి వరకు మీకు ఎగ్జామ్స్ అనేటువంటిది మీకు యాక్సెస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా ఎగ్జామ్స్ అనేటువంటిది మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఒక్కొక్క ఎగ్జామ్ని మీరు మ్యాక్సిమం 10 సార్లు వరకు రాసుకోవచ్చు, అంటే 10 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు ఒక క్వశ్చన్ పేపర్ని. సో మీకు ఇందులో మొత్తం ఎన్ని క్వశ్చన్ పేపర్స్ లభిస్తాయన్నట్టు చూసుకున్నట్టయితే టోటల్ ఎస్జిటి పేపర్ వన్ సంబంధించి టోటల్ పాత సిలబస్ ఆధారంగా 60 పరీక్షలు ఉంటాయి. అలాగే ఎస్జిటికి సంబంధించి మనకు డిఎస్సి పరంగా చూసుకున్నట్టయితే ఎస్జిటి పేపర్ ఏదైతే పాత సిలబస్ ఉంటుందో దాని ప్రకారం మనకు 100 పరీక్షలు ఉంటాయి. తర్వాత సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే బయాలజీ 50 పరీక్షలు, తర్వాత సోషల్ స్టడీస్ 50 పరీక్షలు, తర్వాత కొత్త బుక్స్ అయితే రావడం జరిగింది ప్రజెంట్ మనకి ఇయర్ నుంచి 3 నుంచి 6వ తరగతి వరకు. ఆ పుస్తకాలకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ మీద 120 పరీక్షలు అయితే ఉంటాయి. అలాగే సైకాలజీకి సంబంధించిన చాప్టర్ వైజ్ పరీక్షలు, దీంతోపాటుగా తెలుగు గణితం ఏవైతే ఉంటాయో సో అవి కూడా మీకు చాప్టర్ వైజ్ పరీక్షలు అయితే ఉంటాయి. దాదాపుగా ఈ ప్యాకేజ్ తీసుకుంటే మీకు దాదాపుగా 25,000 పైగా క్వాలిటీ బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి దాంతో కూడా కొత్త బిట్స్ ఉంటాయి, అంతేగాని రిపీట్ అయినటువంటి బిట్స్ అయితే ఉండవు. సో కాబట్టి ఈ ప్యాకేజ్ అంతా కూడా మీరు తీసుకోవాలనుకున్నట్టయితే మీకు 2,000 రూపాయలు అయితే అమౌంట్ అయితే అవుతుంది. మరి ఈ యొక్క మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు కావాలనుకున్నట్టయితే మీరు 9010028297 వాట్సాప్ నెంబర్కు ఎస్సీఏ డిఎస్సీ లైఫ్ టైం అనేటువంటిది మెసేజ్ చేసినట్టయితే మీకు ఈ ప్యాకేజ్ అనేటువంటిది కేవలం 1,800 రూపాయలకి అందించబడను. సో మీరు ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇంకా మంచి డిస్కౌంట్ కూడా లభించవచ్చు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆఫర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఒక్కొక్కసారి మనకు 1,500కే కూడా కొంతమందికి అందించడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే. సో కాబట్టి ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది మీరు ఒకసారి నెంబర్ కాంటాక్ట్ అవుతే సో మీకు మంచి డిస్కౌంట్ అనేటువంటిది లభించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. సో ఇదండి అప్డేట్ అయితే. సో ఇప్పుడైతే మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చారటువంటిది సో ఒక వస్తువు యొక్క లాభం మరియు కొన్నవేల యొక్క నిష్పత్తి అనేటువంటిది ఇవ్వడం జరిగింది, 2:5 అనేటువంటిది. సో లాభము ఇస్ట్ కొన్నవేల యొక్క రేషియో ఏమిచ్చారంటే 2:5 అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే కొన్నవేల మరియు అమ్మిన వేల యొక్క నిష్పత్తి, సో అమ్మిన వేల అంటే ఏంటి, ఇక్కడ మనకు ఇక్కడ లాభం అంటున్నాడు, లాభం అంటున్నాడు కాబట్టి అమ్మిన వేల ఏమవుతుంది, లాభము ప్లస్ కొన్నవేల అంతే కదా, లాభము ప్లస్ కొన్నవేల. సో మనకి ఇక్కడ లాభం అనేది 2 రూపాయలు అనుకోండి, కొన్నవేల 5 రూపాయలు. సో అప్పుడు అమ్మిన వేల ఎంత అవుతుంది, లాభం 2 రూపాయలు, కొన్నవేల 7 రూపాయలు. సో మొత్తం ఎంత అవుతుంది, సారీ 5 రూపాయలు, మొత్తం ఏమవుతుంది 7 రూపాయలు అవుతుంది. సో కాబట్టి మనకు అడిగినది ఏంటి క్వశ్చన్లో, కొన్నవేల ఈస్ట్ అమ్మిన వేల. సో కాబట్టి మనకి ఇక్కడ కొన్నవేల ఎంత అండి, 5. సో అమ్మిన వేల ఎంత అండి, 7 రూపాయలు, కాబట్టి 7. సో అంటే వీటి మధ్య రేషియో ఏంటి, 5:7. సో మనకు కాస్ట్ ప్రైస్కు అలాగే సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో ఏంటంటే మనకు 5:7 అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లాభం అంటే ప్రాఫిట్ ఇంగ్లీష్లో వెళ్తే, సో కొన్నవేల అంటే కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ మనకు ఎస్పీ అండ్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేల అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్, అంతే కదా, లాభం ప్లస్ అసలు కలుపుతూనే కదా అమ్మిన వేల లాభం వచ్చింది అంటున్నట్టు ఇక్కడ క్వశ్చన్లో. సో అప్పుడు 2 రూపాయలు లాభం, 5 రూపాయలు అసలు కలుపుతుంటే ఎంత, మొత్తం 7 రూపాయలు వస్తుంది, 7 రూపాయలకు అమ్మాడు. సో అప్పుడు మనకి అమ్మినది 7 రూపాయలు, కొన్నది 5 రూపాయలు, కాబట్టి రేషియో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మధ్య రేషియో, సో 5:7 అనేది అవుతుంది. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చారంటుంది, సో రూపీస్ 800 అనేటువంటిది అమౌంట్స్ టు 920 ఇన్ 3 ఇయర్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్ బై 3% దెన్ ద టోటల్ అమౌంట్ ఈజ్. సో 800 రూపాయలకు 3 సంవత్సరాలు సాధారణ వడ్డీతో 920 రూపాయలు అయిందంట. సో మరి అయితే వడ్డీ రేటు 3% పెంచితే అయ్యేటువంటి మొత్తం ఎంత అంటున్నాడు. సో మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, PTR/100, అంతే కదా. ఇక్కడ ఏంటి 920 రూపాయలు ఏంటి అమౌంట్ అంటున్నాడు. అమౌంట్ అంటే ఏంటి మనకు మొత్తం కదా, మొత్తం అంటే ఏంటి అసలు ప్లస్ వడ్డీ, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంతే కదా. సో ఇక్కడ మనకి ఏంటి ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మనకు అప్పుడు ఏమవుతుంది, అమౌంట్ మైనస్ పే చేస్తే అయిపోతుంది కదా,
సో మరి ఏమవుతుంది అమౌంట్ ఎంత 920 ప్రిన్సిపల్ ఎంత 800 రూపాయలు అంటే మనకి ఎంత వడ్డీ వచ్చినట్టు 120 రూపాయలు వడ్డీ వచ్చినట్టు సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో వీటిని అజూమ్ చేసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి కదా 120 రూపాయలు కదా సో 120 ఈక్వల్ టు పి అంటే ఏంటి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎంత అండి 800 రూపాయలు కదా ఇది ప్రిన్సిపల్ అసలు మరి టైం ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి తెలియదు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కొని దానికి మళ్ళీ 3% ఇంక్రీజ్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ ఎంత ఉందో కనుక్కోమంటాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆరే పెట్టుకుంటున్నాం ఇక్కడ 100 కింద సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి డైరెక్ట్గా సో తర్వాత 12 పదులు 120 తర్వాత 8 ముళ్ళ 24 అంటే ఏమవుతుంది 12 రెండ్లు 24 కదా 8 ముళ్ళ 24 ఇక్కడ అవుతుంది సో అప్పుడు 12 రెండ్లు 24 12 పదులు 20 అప్పుడు 2 1s 2 5s సో ఏమవుతుంది ఆర్ ఈక్వల్ టు 5% అవుతుంది అంతేగా ఆర్ వాల్యూ ఎంత 5% అవుతుంది సో ఇక్కడ అర్థం కాకుండా చూడండి ఇక్కడ 120 ఈక్వల్ టు మనకి ఏముంది 800 × 3 × r/100 ఉంది 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ తర్వాత ఇక్కడ 3 1 3 4 12 0 8 1 8 5 సో ఎలాగ రాసుకున్నా కూడా ఒకటే ఆర్ ఈక్వల్ టు 5% వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు ఈ ఆర్ ఏంటంటే ఏం చేశాడు 3% ఇంక్రీజ్ చేశారంట 3% ఇంక్రీజ్ అంటే ఎంత అప్పుడు 8% అవుతుందా లేదా సో 8% అవుతుంది అప్పుడు మనకు ఇక్కడ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని దానికి అసలు కలుపుకుంటే టోటల్ అవుతుంది సో అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వాలిటీ ఏంటి పీటీఆర్ బై 100 కదా మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కనుక్కుందాం ప్రిన్సిపల్ ఎంత 800 టైం ఎంత 3 సంవత్సరాలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8% డివైడెడ్ బై 100 సో పర్సెంటేజ్ రిమూవ్ చేసుకుంటే 100 రాసుకుంటాం ఇక్కడ సో అప్పుడు ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్ సో అప్పుడు ఏమైంది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 8 ముళ్ళ 24 24 × 8 సో 24 × 8 ఎంత 8 4 32 8 2 16 3 19 192 రూపాయలు సో అసలు ఎంతండి 800 వడ్డీ ఎంతండి 192 మొత్తం కలిపితే ఎంత అవుతుంది 992 రూపాయలు కదా అమౌంట్ అంటే ఏంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 800 అమౌంట్ వచ్చి మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి 192 రూపాయలు మొత్తం 992 అయితే అవుతుంది సో అర్థమైంది అనుకుంటే క్లియర్గా చూడండి దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3/5 × 25 సో ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది మనం ఫస్ట్ చేయాలి ఈ యొక్క కర్లీ బ్రాకెట్స్లో మరి ఈ కర్లీ బ్రాకెట్స్లో మళ్ళీ ఇక్కడ ఎన్నో బ్రాకెట్స్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి సో తర్వాత ఇది కూడా సాల్వ్ చేసుకుందాం సో ఇది డైరెక్ట్గా సపరేట్ ఉంది కాబట్టి మైనస్ మరి దీని పక్కన దీన్ని అంతా ఒకసారి రాసేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది 5 1s 5 5s 25 అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది 3 5s 15 మైనస్ ఆఫ్ ఇక్కడ దీన్ని కూడా మళ్ళీ సపరేట్ ఇక్కడ రాసేసి ఇక్కడ డైరెక్ట్గా 5 1s 5 4s అప్పుడు ఏమవుతుంది 4 4s 16 మైనస్ ఆఫ్ 6 / 3/5 అంటే మనం ఏం రాసుకోవచ్చు 6 × 5/3 రాసేసుకోవచ్చా దీన్ని రివర్స్ చేస్తే ఇంటూగా మారిపోతుంది సింబల్ అంటుంటుంది అంతే కదా చూడండి 6 / 3/5 ఉంది అంటే ఏంటి అర్థము 6/3/5 అనే కదా అంటే ఇక్కడ 6/1 6 ఇక్కడ 6 దగ్గర ఏం లేదంటే ఏంటి ఇక్కడ 6 కింద 1 అనే కదా అంటే అప్పుడు ఏంటి 6/1 / 3/5 అని అర్థం అప్పుడు ఏంటి ఇలా డివైడ్ బై చేసినప్పుడు ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లోకి వస్తుంది ఇక్కడ డినామినేటర్ ఉంటుండేది న్యూమరేటర్లోకి వస్తుంది అప్పుడు ఏమవుతుంది 6 × 5/3 కదా వచ్చేది అంటే ఇదే కదా 6 × 5/3 సో ఇదంతా లేకుండా డైరెక్ట్గా మీరు డివైడ్ బై ఉంది అనుకోండి సింబల్ ఇక్కడ 3/4 ఉంది అనుకోండి దాన్ని రివర్స్ చేసి రాసి ఇక్కడ ఇంటూ పెట్టాలంటే దీన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా అప్పుడు ఏమవుతుంది 3 1s 3 2s 6 అప్పుడు ఏమవుతుంది 2 5s 10 వస్తుంది దీని వాల్యూ అప్పుడు దీని టోటల్ వాల్యూ ఇక్కడ రాసుకుంటే 15 − 16 − 5 2s 10 సో ఫస్ట్ ఈ బ్రాకెట్లో సాల్వ్ చేద్దాం 15 − 16 − 10 ఎంత అండి 6 తర్వాత ఇక్కడ 15 − 6 ఎంత అవుతుంది అప్పుడు మనకు 9 అయితే ఆన్సర్ అవుతుంది సో అర్థమైందా సో ఒకవేళ మీరు పొరపాటున ఇలా చేయకోకుండా ఈ బ్రాకెట్స్ అనేదాన్ని పట్టించుకోకుండా ఒకవేళ చేసినట్టయితే ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఈ బ్రాకెట్స్ అనేది పట్టించుకోకుండా మీరు 15 − 16 − 10 అనేది ఉందనుకుందాం సో అప్పుడు ఈ బ్రాకెట్స్ అనేది మీరు పట్టించుకోకుండా ఈ కర్లీ బ్రాకెట్స్ ఇలా చేసేస్తే ఇప్పుడు 15 − 16 ఏమవుతుందండి −1 కదా 15లో 16 పోతే −1 ఉంటుంది ఇక్కడ −10 ఉంటుంది మొత్తం ఏమవుతుంది −11 వస్తుంది ఇది డేంజర్ ఆప్షన్ ఇది కూడా ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది డేంజర్ ఆప్షన్ ఉంటుంది సో ఇలా చేయడం తప్పు ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేసిన తర్వాతనే తర్వాత బ్రాకెట్లు ఏమైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో అర్థమైందా సో ఇక్కడ మనకి దీనికి కూడా బ్రాకెట్ ఉంది కాకుండా ఏంటి ఇది సింగిల్ డిజిట్ వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ దీన్ని బ్రాకెట్ అనేది తీసేస్తాం ఇక్కడ అంతే ఓకే ఇది కూడా ఇలా బ్రాకెట్ పెట్టుకోవచ్చు సో అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఈ కర్లీ బ్రాకెట్ సాల్వ్ చేసిన తర్వాతనే ఇది సాల్వ్ చేయాలన్నట్టు సో అప్పుడు మనకి ఈ విధంగా అయితే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది అర్థమైందా సో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఒకవేళ మీరు ఈ బ్రాకెట్స్ మనం ఏముందిలే అనుకొని మీరు బ్రాకెట్స్ తీసేస్తే అప్పుడు ఆన్సర్ ఏంటి −11 వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది సో మీరు మార్క్ అనేటువంటిది కోల్పోవాల్సి అయితే వస్తుంది
నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ద టోటల్ నెంబర్ ఆఫ్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ విచ్ బోత్ ద డిజిట్స్ ఆర్ ఆల్సో ప్రైమ్ కెన్ బి. సో రెండు అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా 23 అనేది తీసుకుంటున్నాం మనము. ఇక్కడ 2 అనేటువంటిది ప్రైమ్ నెంబరే, తర్వాత 3 అనేటువంటిది ప్రైమ్ నెంబరే. సో మరి ఆ తర్వాత ఈ 23 కూడా ప్రైమ్ నెంబరే. సో ఇలా వచ్చేటువంటి సంఖ్యలు రెండు అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది అంటున్నాడు. రెండు అంకెల సంఖ్యలు ఫామ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, సింగిల్ డిజిట్ సంఖ్యలు రెండు కలుపుకోవాలి. అంటే ఇదొకటి ఇదొకటి అంటే ఏంటి, ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ డిజిట్గా అయ్యేటువంటి ప్రైమ్ నెంబర్లు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఏమేమి ఉన్నాయి, 2, 3, 5 తర్వాత 7. సో ఇవి ఏమున్నా కూడా ఈ రెండు నెంబర్లని అంటే వీటిలో ఏ ఒక్క రెండు నెంబర్లు యూజ్ చేసినే మనం రెండు అంకెల సంఖ్యలను రాయగలం అంతే కదా. అప్పుడు మాత్రమే ఆ రెండు సంఖ్యలు కూడా ఏమవుతాయి మనకు ప్రధాన సంఖ్యలు అనేటువంటిది అవుతాయి. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 అనేది చూద్దాం. 2, 3 కలిపితే ఏంటి 23. సో ఇది ప్రైమ్ నెంబరా కాదా, ప్రైమ్ నెంబరే. తర్వాత 25, 2, 5 కలిపితే. సో ఇక్కడ ఈ 2, 5 అంటే 25 అవుతుంది. 25 ప్రైమ్ నెంబర్ అంటే కాదు. తర్వాత 2, 7 27 అంటే 27 కూడా మనకు ప్రైమ్ నెంబర్ అయితే కాదు. సో అర్థమైపోయిందా. సో తర్వాత నెక్స్ట్ 3, 5 అంటే ఇక్కడ 2 చూద్దాం. సో 32, 3, 2 చూసుకుంటే 32 అనేది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. తర్వాత 3, 5 35 అనేది ప్రైమ్ నెంబర్ అంటే కాదు. తర్వాత 3, 7 ఏంటి 37 అవుతుంది. అంటే 37 అనేది ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 5, 2 ఏంటి ప్రైమ్ నెంబరా కాదు. తర్వాత 5, 3 ఏంటి 53, 53 అనేది ప్రైమ్ నెంబరా, ప్రైమ్ నెంబరే. తర్వాత 5, 7 ఏంటి 57, ప్రైమ్ నెంబర్ అంటే కాదు. నెక్స్ట్ 7 చూద్దాం. సో 7, 2, 72 అనేది ప్రైమ్ నెంబరా కాదు. తర్వాత 7, 3, 73 ఏంటంటే ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబరే. తర్వాత 7, 5 ఏంటి 75 ప్రైమ్ నెంబర్ అంటే కాదు. సో కాబట్టి మొత్తం మీద మనకి ఎన్ని వచ్చాయి ప్రైమ్ నెంబర్స్ అటువంటిది, మనకు 2 కూడా ప్రైమ్ నెంబర్ అయ్యే విధంగా. సో 4 వచ్చాయి, 1, 2, 3, 4 అంటే 23 అనేది ప్రైమ్ నెంబరే, 37 అనేది ప్రైమ్ నెంబరే, 53 అనేది ప్రైమ్ నెంబరే, 73 అనేది ప్రైమ్ నెంబరే. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతి డిజిట్ కూడా ప్రైమ్ నెంబరే అంతే కదా. 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే, తర్వాత 7 కూడా ప్రైమ్ నెంబరే, ప్రధాన సంఖ్యలు ఇవన్నీ కూడా. సో కాబట్టి మన క్వశ్చన్ ఏమంటాడు, రెండు అంకెల ప్రధాన సంఖ్యలలో రెండు అంకెల ప్రధాన సంఖ్యలు ఇవన్నీ కూడా, అలాగే ఈ రెండు అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యల సంఖ్య ఎన్ని అన్నాడు. ఎన్ని ఉన్నాయి ఇలా మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 అనేది ఇక్కడ కరెక్ట్ అయినటువంటి సమాధానం. సంఖ్య లేదా సంఖ్యలు అన్నాడు. సంఖ్యలు ఎన్ని అంటే ఒకటి సింగల్ ఉంటే అయ్యే సంఖ్య అని ఇచ్చాడు. సంఖ్యలు ఎన్ని అని బ్రాకెట్లు అంటే ఎక్కువ ఉండొచ్చు అనేటువంటిది. మనకి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంఖ్యలు ఎన్ని అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, 115 ఉంది. చాలా సింపుల్ అండి ఇది. చూడండి, ఏ బై బి ఈక్వల్ టు 3/5 అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం, ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 3:5 అనేది అర్థం. తర్వాత బి బై సి ఈక్వల్ టు 4/7 అన్నాడు. అంటే ఏంటి, బి ఇస్ టు సి ఈక్వల్ టు మనకు 4:7 అనేది అర్థము. సో అప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, సో 3 × 4 తర్వాత 4 × 5 తర్వాత 5 × 7 చేస్తే సరిపోతుంది అంతే. జస్ట్ ఈ ప్యాటర్న్ అంతే. సో ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి రాసుకుంటారు. సో అంటే ఒకదాని కింద ఒకటి. అప్పుడు ఏం చేస్తారు, ఇది ఇంటు ఇది, తర్వాత ఇది ఇంటు ఇది, ఇది ఇంటు ఇది. సో మనం ఈ ప్యాటర్న్ ఫాలో అయిపోతాం అంతే. అప్పుడు చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. 3, 4 ఏంటండి 12. తర్వాత ఈస్ట్, తర్వాత 4 × 5 ఏంటి 20 ఈస్ట్, 5 × 7 35, 5 × 7 = 35. సో అంటే ఏ ఇస్ట్ బి ఇస్ట్ సి అంటే ఏంటంటే, సో 12 × 20 = 35 అంటుంది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. చాలా సింపుల్ అంతే. నెక్స్ట్ చూద్దాం, చూడండి, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్ బై 20% అండ్ నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజెస్. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎన్నోసార్లు డిస్కస్ చేసాం గత వీడియోస్లో. సో ఒక నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 20% ఇంక్రీజ్ అయ్యి తర్వాత 20% తగ్గిందంటే మనకు కంపల్సరీగా ఏమవ్వాలి, అది ఖచ్చితంగా ఒకవేళ ప్రాఫిట్లో ఇస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ట్లో ఇస్తే ఖచ్చితంగా లాస్ వస్తుంది. ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది డిక్రీజ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందంటే వాడు ఏదైతే ఇచ్చింటాడు పర్సెంటేజ్ అనేది దాన్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ 20 ఇచ్చాడు కాబట్టి 20² చేస్తాం బై 100. అంటే ఏమవుతుంది, 20² ఎంత 400/100 ఎంత 100 × 104 అంటే 4% అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఇలా కాకుండా కూడా ఒరిజినల్గా చేసా కూడా ఇది ఆన్సర్ వస్తుంది అనేది గత వీడియోస్లో నేర్పించాం కాబట్టి ఇంకా ప్రతి వీడియోలో కూడా నేర్పించాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇది ఫార్ములా డైరెక్ట్ ఇది యూజ్ చేయొచ్చు. ఇలా కాకుండా కూడా మళ్ళీ ఒరిజినల్ మెథడ్గా ఒకే నెంబర్ అనుకుని దాన్ని ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఆ నెంబర్ మళ్ళీ డిక్రీజ్ చేసి సో అలా చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోనూ చెప్పడం జరిగింది. సో ఎలా వస్తుంది అంటుంది, అదంతా చేసే బదులు సింపుల్గా ఇది షార్ట్ కట్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇంకా మిగిలిన అన్ని చోట్ల కూడా షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాం కనుక. సో కాబట్టి 4% డిక్రీజ్ అనేటువంటిది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం, సో సారీ 117 ఇంకా ఉంది మనకు. చూడండి, ద లీస్ట్ నెంబర్
which must be added to 6412 to make it perfect square. So ikkada manaku 6412 ki enta kalipithe perfect square avutundane chuddam. So 6400 ante ikkada 6400 anedi oka perfect square ledha, endukante 8 into 80 em avutundi 6400. 6400 kante 12 ekku undante inga manaki enti ikkada compulsory ga next vache square ay undali. Ante enti 81 into 81 anedi ay undali. So appudu 81 into 81 chesthe em avutundi 11s 18s 81s 8 8 is 64 ante 1 తర్వాత 8 16 17 4 1 5 6 అంటే 675 అనేది నెక్స్ట్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్. దీనికంటే ముందు వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటంటే 6400. మరి ఇది 6412 అంటే ఏంటి, ఈ రెండు సంఖ్యల మధ్యలో ఉంది అంటే అప్పుడు నెక్స్ట్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎంతో కలిపితేనే మనకు సరిపోయేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు మనకి ఇది నెక్స్ట్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో కాబట్టి ఏం చేయాలి మనము, ఈ యొక్క 6571 నుంచి వాడేది క్వశ్చన్లో ఇచ్చాడో 6412 తీసేస్తే మనకి ఎంత కలపాలనేది వచ్చేస్తుంది అంతే. ఒకటిలో రెండు పోదు, 11లో రెండు పోతే మనకి ఏంటండి 9. తర్వాత ఇక్కడ 6 ఉంటుంది, 6లో ఒకటి పోతే సరే మనం ఇక్కడ మనకు తప్పు చేసాం. ఇక్కడ 8 ఏంటండి 16 అయ్యేది, మనం 17 వేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. సో ఇక్కడ మనం 6, సో అప్పుడు ఇక్కడ ఒకటి వెళ్తే మనకి ఏంటి 11లో రెండు పోతే 9, ఇక్కడ 5 ఉంటుంది, 5లో ఒకటి పోతే ఎంత 4 వస్తుంది. తర్వాత 5లో 4 పోతే 1, 6లో 6 పోతే 0, అంటే 0149 అంటే ఏంటి అర్థము, 149 అనే కదా. అంటే అప్పుడు ఎంత కలపాలి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఈయన 6412కి 149 కలపాలి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ద నెంబర్ విచ్ హ్యావ్ కాన్సిక్యూటివ్ డిజిట్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్. కింది వాటిలో కాన్సిక్యూటివ్ డిజిట్స్ అవ్వాలి, అంటే వరుస సంఖ్యలతో ఏర్పడినటువంటి ప్రధాన సంఖ్య ఏ సంఖ్య ఏంటన్నాడు. ఇక్కడ 1 2 3 వరుస సంఖ్యలు, 5 6 7 వరుస సంఖ్యలు, 4 5 6 7 వరుస సంఖ్యలు, 6 7 8 9 అనేది వరుస సంఖ్యలు. ఆల్రెడీ వరుస సంఖ్యలు అంటే క్వశ్చన్లో కంపల్సరీగా ఆన్సర్లో కూడా వరుస సంఖ్యలు ఇచ్చింటాడు. అలా ఇవ్వకుండా వేరే వేరే ఇచ్చాడు కంపల్సరీగా అది ఆన్సర్ కదా అని అర్థం. అయితే ఏమో ఇప్పుడు ఈ సంఖ్య అనేది ప్రధాన సంఖ్య అయి ఉండాలి. ఇక్కడ 1 2 3 అనేది ప్రధాన సంఖ్య అంటే కాదు, ఎందుకంటే ఇది 3 4 5 దీని యొక్క టోటల్ వాల్యూ 6 వస్తుందంటే కంపల్సరీగా ఇదేంటి 3తో డివిజిబుల్ అవుతుందా లేదా 123 అదే, ఎందుకంటే 3 4 3 1 3తో పోతుందంటే ఇంకా ప్రైమ్ నెంబర్ కాదని అర్థం. 1తోనూ తర్వాత సేమ్ నెంబర్తో పోతేనే అంటే 1 123తో మాత్రమే పోతుందంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అలా కాకుండా ఇంకా ఏ డిజిట్తో అంటే ఏ యొక్క మల్టిపుల్తో డివైడ్ అయినా కూడా అది ప్రైమ్ నెంబర్ కాదని అర్థం. తర్వాత 5 6 7 చూద్దాం, 5 6 11 7 18 18 అంటే దీని టోటల్ ఆటోమేటిక్ ఇది కూడా మనకు 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకు ప్రైమ్ నెంబర్ కాదు. మరి 4 5 6 7 చూద్దాం, 4 5 9 1 6 15 1 7 22 అవుతుంది. 22 అంటే ఇది 3తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ యూనిట్ ప్లస్ ఇక్కడ వచ్చిందంటే ఇది 2తో కూడా డివిజిబుల్ అవ్వదు. సో కాబట్టి ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 7 8 9 చూద్దాం, 6 7 13 1 8 మనకు 22 సారీ 21 1 9 ఎంతండి 30 అంటే మనకు 3తో పోతుంది ఇది. కాబట్టి ఇది కూడా మనకు ప్రైమ్ నెంబర్ అయితే కాదు. ఇంకా ఇది కాదు ఇది కాదు ఇది కాదంటే ఆటోమేటిక్గా 3 ఆప్షన్ ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పాం కాబట్టి ఇంకా మిగిలిన ఆప్షన్ అది పెట్టేయచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంతే. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం, ఇది కూడా చాలా సింపుల్ అండి. సో ఫ్రమ్ ద అబౌ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్ టు ద క్లాస్ ఇంటర్వెల్ 30 to 40 ఇస్. పై పౌనఃపున్య విభజన పట్టిక నుంచి 30 నుంచి 40 తరగతి అంతరం వరకు గల సంచిత పౌనఃపున్యాల విలువ, అంటే ఇక్కడ వరకు 30 నుంచి 40 తరగతులు అంటే ఇక్కడ వరకు గల పౌనఃపున్యాల విలువ అంటున్నాడు. సంచిత పౌనఃపున్యాలు అంటే ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏం లేదు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అన్నీ కూడా యాడ్ చేయడం అంతే. ఇక్కడ వరకు 25 1 45 ఎంతండి 70 71 60 130 130 1 20 250. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ సింపుల్ అవన్నీ కూడా ఇక్కడ రాయడం, అప్పుడు 30 to 40 వరకు అన్నాడు కాబట్టి ఇక్కడ వరకు వేసుకున్నాం. ఒకవేళ టోటల్ అడిగింటే టోటల్ వరకు కూడా ఇవ్వడం, 50 to 60 అంటే ఇక్కడ వరకు, 40 to 50 అంటే ఇక్కడ వరకు, ఒకవేళ 10 to 20 వరకు అంటే ఈ రెండే కూడా ఇవ్వాలి. సో అలా అర్థమైందా. చూడండి, మీకు డేంజర్ ఆప్షన్గా మీరు ఈ రెండే కుడతారనుకోండి అప్పుడు ఏమవుతుంది, 70 అనేది ఆప్షన్లో ఉంది. తర్వాత ఈ 3 కుడారనుకోండి ఏంటి, 130 అవుతుంది, అది కూడా డేంజర్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఈ 4 కుడితే ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్ 250 వస్తుంది. మరి 4 ఆప్షన్కి ఏముంది చూడండి, 330 ఉంది, ఎందుకంటే 2 50 80 330 అంటే ఇక్కడ వరకు కుడితే అనుకోండి మీకు తెలియక అప్పుడు 330 వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అన్నీ కూడా డేంజర్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఏమైనా 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ కూడా వచ్చేటువంటి ఆన్సర్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు కూడాలంటువంటిది క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి కుడితే సరిపోతుంది. అర్థమైందా. నెక్స్ట్ చూద్దాం. సో 119 అయిపోయింది, 120 చూద్దాం. సో ఇది డైరెక్ట్ ఫార్ములా, ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పానంటే మీకు ఇలాంటి దీని ఫార్ములా మనకి ఏమైనా అబ్జర్వేషన్లు ఇచ్చి అప్టే x30 వరకు ఇచ్చి తర్వాత దానికి +4 +5 కానీ +2 +4 అలా యాడ్ చేసి అప్పుడు మీకు కొత్త వచ్చే మీన్ ఎంత అన్నప్పుడు దీని ఫార్ములా చెప్పాను. మీన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n+1/2 అని. కాబట్టి ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది డైరెక్ట్ బిట్ ఇది చేసే అవసరమే లేదు ఎక్కడ కూడా. నేను చూడండి,
द सर्कंफरेंस ऑफ बेस ऑफ ए सिलेंडर इज 44 सेंटीमीटर्स मन को तेलुसु सिलेंडर एला उंटुंदी एला उंटुंदा लेदा सो मरि दीनि सर्कंफरेंस ऑफ बेस ऑफ सिलेंडर एंटंटी बेस अंटे एंटी इदे कदा मरि बेस ए शेप लो उंदी सर्कल शेप लो उंदी कदा मरि इक्कड सर्कल योक्क सर्कंफरेंस एमि इच्चाडंटे 44 सेंटीमीटर्स इच्चाडु मरि सर्कल योक्क सर्कंफरेंस फार्मुला एंटंडि దాని యొక్క భూపరిధి ఫార్ములా 2πr సారీ సో మన ఏంటంటే మనకు 2πr అనేది ఫార్ములా సో 2πr ఈక్వల్ టు దాని వాల్యూ ఎంత ఇచ్చాడంటే క్వశ్చన్లో 44 సెంటీమీటర్స్ ఇచ్చాడు అలాగే హైట్ ఎంత ఇచ్చాడండి 15 ఇచ్చాడు అయితే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కనుక్కోమన్నాడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటి ఫార్ములా మనకు πr స్క్వేర్ h కదా ఫార్ములా సో మనకి ఏంటి π వాల్యూ తెలుసు h వాల్యూ తెలుసు మనకి ఏంటి r వాల్యూ కావాలి సో r వాల్యూ కావాలంటే ఏంటి ఇక్కడ నుంచి మనం తెలుసుకుందాం సో ఇక్కడ నుంచి టూ పై ఆర్లో మనకు 2 ఇంటూ పై వాల్యూ 22/7 అందరికీ తెలిసింది ఇది ఇంటూ ఆర్ ఈక్వల్ టు 44 అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 22 ones 22 twos తర్వాత 2 ones 2 ones క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది ఆర్ బై 7 ఈక్వల్ టు 1 ఉంటుంది అంటే ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఇటువైపు వెళ్తే 7 అనేది ఏమవుతుంది ఆర్ ఈక్వల్ టు 7 అయిపోతుంది అంతే ఆర్ వాల్యూ 7 వచ్చింది హెచ్ వాల్యూ 15 తెలుసు ఇప్పుడు వాల్యూ అనుకుందాం వాల్యూమ్ ఏంటి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎంత 7 ఇంటూ 7 ఇంటూ హెచ్ అంటే ఎంత 15 రెండు 7 7 క్యాన్సిల్ సో 22 ఇంటూ 7 ఇంటూ 15 చేయాలి సో చేద్దాం ఇక్కడ 22 ఇంటూ 7 ఇంటూ 15 సో ఫస్ట్ ఏడుతో చేద్దాం 7 2 14 7 2 14 1 15 104 ఇంటూ 15 చేద్దాం 15 4 60 15 5 75 1 81 15 1 15 1 8 23 అంటే ఎంత 2310 క్యూబిక్ సెంటీమీటర్లు అనేది మనకు రావడం జరిగింది సో ఏం లేదు మీకు ఇక్కడ క్వశ్చన్లో హైట్ ఇచ్చాడు మరి రేడియస్ అయితే కావాలి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కావాలనుకుంటే ఎందుకంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి మరి ఆ రేడియస్ కొనుక్కోవడానికి క్లూ ఏమి ఇచ్చాడంటే నా యొక్క సిలిండర్ యొక్క బేస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పెరిమీటర్ అనేటువంటిది 44 సెంటీమీటర్ ఇచ్చాడు మరి సిలిండర్ బేస్ ఏముంటుందంటే సర్కిల్ ఉంటుంది కాబట్టి ఆ సర్కిల్ యొక్క మనకు సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటంటే 2πr కాబట్టి 2πr 44 ఈక్వల్ చేసుకొని ఆర్ వాల్యూ కనుక్కుంటాం హెచ్ వాల్యూ ఇచ్చాడు ఆ రెండింటి కలిపి వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూమ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ ఏం లేదు సో ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఇచ్చేసాడు అయితే ఏ డివైడెడ్ బై బి ప్లస్ బి సి డివైడెడ్ బై డి వాల్యూ ఏమవుతుంది అన్నాడు సో ఏ బై బి అంటే ఏంటి -12 136 ఏ పవర్ 6 బి స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై బి అంటే ఎంత ఇది కదా ఏ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ తర్వాత ఏంటి సి డివైడెడ్ బై డి సి ఏంటి -64 ఏ పవర్ 6 బి స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై డి అంటే ఎంత -8 ఏ స్క్వేర్ బిఎక్స్ చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మేము మిగులుతుంది 4 మిగులుతుంది ఎందుకంటే ఇక్కడ 2 ఏలు పోతే ఇంకా పైన 4 మేలు మిగిలి ఉంటాయి తర్వాత ఇక్కడ బి ఇక్కడ ఒక బి క్యాన్సిల్ అయిపోతే ఇంకొక బి మిగిలి ఉంటుంది ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది -- క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత 8 ones 8 8s తర్వాత ఇక్కడ ఏ స్క్వేర్ తర్వాత ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 4 మిగిలి ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక బి క్యాన్సిల్ అయిపోతే ఇంకొక బి మిగిలి ఉంటుంది ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో అప్పుడు ఏమేమి మిగిలాయి -126 ఏ పవర్ 4 బి మిగిలింది దీనిలో కింద అన్ని క్యాన్సిల్ అయిపోయి కాబట్టి ఇంకా రాసుకున్న ఒకటే బై 1 లేకుండా ఒకటి ప్లస్ తర్వాత ఇక్కడ ఏం మిగిలింది 8 ఏ పవర్ 4 ఎందుకంటే ఆల్రెడీ 2 ఏళ్ళు పోయాయి కాబట్టి ఇంకా 4 మిగిలాయి కాబట్టి ఏ పవర్ 4 ఇక్కడ 8 ones 8 8s 64 కాబట్టి 8 ఏ పవర్ 4 ఇంకొక బి మిగిలింది కాబట్టి బి ఆన్సర్ ఏంటంటే -126 ఏ పవర్ 4 బి ప్లస్ 8 ఏ పవర్ 4 బి ఇక్కడ ఏంటి కోఎఫిషియెంట్స్ రెండు కూడా మనకి ఏంటి కామన్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు ఈ రెండింటి నెంబర్లు కూడా మనము కూడొచ్చు సో అప్పుడు 126 + 8 ఏమవుతుందండి -118 ఏ పవర్ 4 బి అనేది అవుతుంది అంతే కదా సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ -126 + 8 ఏమవుతుంది -118 అవుతుంది ఇక్కడ ఏ పవర్ 4 బి కాన్సర్ కోఎఫిషియన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కోఎఫిషియన్స్ అలాగే రాసేసుకుంటాం సో అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ చూద్దాం 123 చూడండి ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ పార్క్ ఎగ్జాక్ట్స్ ఇస్ బ్రెత్ బై 17 మీటర్స్ మరి లెంత్ ఏ విధంగా ఉందంటే బ్రెత్ కంటే 17 మీటర్లు ఎక్కువ ఉందంట మరి బ్రెత్ అనేటువంటిది మనం ఒకవేళ బీనే అనుకుందాం బ్రెత్ ఈక్వల్ టు బి అనుకుంటే లెంత్ ఏమవ్వాలి బ్రెత్ కంటే 17 మీటర్లు ఎక్కువ అవ్వాలి అలాగే దీని యొక్క చుట్టుకొలత ఏమిచ్చాడు 2 ఇంటూ L + B కదా చుట్టుకొలత అంటే దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 178 మీటర్లు ఇచ్చాడు అయితే మనకి ఏంటి కావాలి ఏరియా కావాలి ఏరియా ఫార్ములా ఏంటండి లెంత్ ఇంటూ బ్రెత్ మనకు లెంత్ తెలుదు బ్రెత్ తెలుదు అవి ఎలాగ అనుకుంటామంటే ఇలాగ అనుకుంటాం ఇక్కడ నుంచి అప్పుడు ఏంటి మనం ఏరియా కనుకోవచ్చు సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ L వాల్యూ ఎంత B + 17 కదా అంటే B + 17 రాసుకుంటున్నా బి వాల్యూ ఏంటి బీనే అనుకున్నాం కాబట్టి బీనే రాసుకుంటున్నా ఈక్వల్ టు 178 చూడండి ఇక్కడ 2 ones 2 8s 16 1 remainder 2 9s 18 ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 2B + 17 ఈక్వల్ టు 89 అవుతుంది మరి 2B = ఏమవుతుంది 89 - 17 అంటే ఏంటి మరి అప్పుడు 2B = 89 + 17 పోతే ఎంత అండి మనకు 72 మిగులుతుందా 72 వస్తుంది సో అప్పుడు మళ్ళీ 2 ones 236 అప్పుడు బి వాల్యూ ఎంత వచ్చింది 37 వచ్చింది
మరి సారీ 36 వచ్చింది. మరి బి వాల్యూ అనేటువంటిది 36 అవుతుంది. ఇక్కడ మరి లెంత్ ఏమవుతుంది అప్పుడు 36 ఒక 17 ఎంత అవుతుంది? 36 17 ఏంటి 6 7 13 3 1 4 1 ఎంత 5 అంటే లెంత్ వాల్యూ 53 అవుతుంది. ఇప్పుడు మనకు లెంత్ తెలుసు బ్రెడ్త్ తెలుసు. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము ఏరియా అనుకోవచ్చు. ఏరియా అంటే ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏంటి 36 ఇంటూ సారీ లెంత్ ఎంత 53 బ్రెడ్త్ 36 సిరీస్ చేయాలి. 53 ఇంటూ 36 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. సో దీనైతే నేను ఇక్కడ చేస్తాను చూడండి. సో 53 ఇంటూ 36 ఆరు మూల పద్దెనిమిది ఆరు ఐదుల 31 31 తర్వాత మూడు మూల తొమ్మిది మూడు ఐదుల 15 ఎనిమిది తొమ్మిది ఒకటి పది ఐదు మూడు ఎనిమిది ఒకటి తొమ్మిది ఒకటి ఇంత 1908 అనేటువంటిది రావడం జరిగింది. సో 1908 ఏంటి మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ అనేది యూనిట్స్ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్లో ఇవ్వలేదు అంతే. అర్థమైందా? సో ఇలా చేయాలి. సో లెంత్ బ్రెడ్త్ అనేది దానికి రిలేషన్ ఇచ్చాడు. అలాగే ఆ లెంత్ బ్రెడ్త్ కనుక్కోవడానికి క్వశ్చన్లో పెరిమీటర్ ఇచ్చాడు. దాని నుంచి మనం ఏరియా అనేటువంటిది కనుక్కున్నాం. సో అర్థమైందా? అర్థం కాకుండా ఒకటికి పదిసార్లు అయినా చూడండి బ్యాక్ వెళ్ళి అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి ఇది. సో ఏబిసిడి అనేటువంటిది ఒక రాంబస్ అంట. సో రాంబస్ అనేటువంటిది నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఇది ఒక రాంబస్ అనుకుంటే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి. సో ఇది రాంబస్ అనుకుంటే ఏసి ఇది ఒక డయాగ్నల్ ఇది ఒక డయాగ్నల్. సో ఈ డయాగ్నల్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి? ఇది ఈక్వల్గా ఉంటాయి అంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ అనేటువంటిది ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంటాయి కాబట్టి 90 డిగ్రీస్లో డివైడ్ అవుతుంటాయి కాబట్టి. ఇక మళ్ళీ ఏడి వాల్యూ ఇచ్చాడు. ఏడి అంటే ఏంటి? ఇదే కదా. ఏడి ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. తర్వాత ఏసీ ఇచ్చాడు. ఏసీ ఎంత? ఇదే కదా. ఏసీ అంటే ఇదంతా 12 ఉంది. ఇదంతా 12 అన్నప్పుడు ఇక్కడికి సగం సగం కట్ అయిందంటే అప్పుడు ఏమవుతాయి? ఇది 6 ఉంటుంది, ఇది 6 ఉంటుంది, అంతే కదా. మొత్తం 12 అయినప్పుడు ఇదంతా ఏసీ మొత్తం. అప్పుడు ఇక్కడ వరకు ఏముంటుంది? ఇక్కడ ఓ అనుకుంటే అప్పుడు ఏ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. తర్వాత ఓసీ ఎంత అవుతుందంటే 6 అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇది ఈక్వల్గా సగం సగంతో కట్ అవుతుంది కాబట్టి. ఇంకొక డయాగ్నల్ అనేటువంటిది ఒక డయాగ్నల్ ఇంకొక డయాగ్నల్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయితే చేస్తుంది. తర్వాత లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ బీడీ. మరి ఇక్కడ బీడీ డయాగ్నల్ లెంత్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో మనకి ఇక్కడ నుంచి ఏంటి ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలుసు. ఇక్కడ ఏంటి 90 డిగ్రీస్ ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడిందనే కదా ఇక్కడ. సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చిందా లేదు? ఇక్కడ ఇది 10 ఉంది, ఇక్కడ 6 ఉంది. అయితే దీని వాల్యూ కావాలి. మనకు తెలుసు ఇక్కడ పైథాగరన్ తీరం ప్రకారం మనకు త్రిప్లెట్ తెలుసు. 6 8 10 అనేటువంటి త్రిప్లెట్. ఎందుకంటే ఇక్కడ ఏం లేదంటే మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ అనుకున్నాం అనుకోండి ఇక్కడ. అప్పుడు ఏంటి మనకు తెలుసు సమ్ ఆఫ్ టూ సైడ్ స్క్వేర్స్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అంటుంది. హైపోటెనస్ స్క్వేర్ అంటే ఎంత? 100. 100 ఈక్వల్ టు ఏంటి? ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్. ఏమవుతుంది అప్పుడు? 36 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100 - 36 ఎంత? 64. ఎక్స్ వేలు అప్పుడు ఏమవుతుంది? ఎయిటే కదా. ఇది ఎక్స్ అంటే ఏంటి? ఇదే కదా. సో అలా 6 8 10 త్రిప్లెట్, 2 3 5 త్రిప్లెట్స్, అలా త్రిప్లెట్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. సో అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఓడి వాల్యూ మనకి ఇక్కడ నుంచి 8 అవుతుంది. ఇది 8 అంటే ఆటోమేటిక్ ఇది కూడా ఎంత ఉంటుంది? 8 కదా. సో అప్పుడు ఇది బీడీ డయాగ్నల్ అంటే ఇది టోటల్ కదా. సో అప్పుడు ఇది 8 ఎంత? 8 + 8 = 16 కాబట్టి 16 సెంటీమీటర్లు అంటే ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ స్క్వేర్ ఆఫ్ సైడ్ 28 సెంటీమీటర్స్ అన్నాడు. సో 28 సెంటీమీటర్ల భుజం గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాలం అంటున్నాడు. సో ఇది ఒక చతురస్రం అనుకుందాం. సో దీని భుజం ఎంత ఉన్నాడు? 28 సెంటీమీటర్లు అన్నాడు. అంటే ఇది 28 అంటే అన్ని సైడ్లు సమానం కాబట్టి ఇది 28 ఉంటుంది, ఇది 28 ఉంటుంది, ఇది 28 ఉంటుంది, ఇది కూడా 28 ఉంటుంది. ఎందుకంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానం కాబట్టి స్క్వేర్లు అన్ని సైడ్స్ ఈక్వల్. దీంతో ఏం చేశారంటే ఒక స్క్వేర్ అనేటువంటిది ఉందంట. ఇందులో ఇలా స్క్వేర్ అనేటువంటిది ఇన్సర్ట్ చేశారు. సో ఇలా స్క్వేర్ అనేటువంటిది ఇన్సర్ట్ చేశారు. ఇది మధ్యలో సెంటర్ అనుకోండి, స్క్వేర్కి సంబంధించి, సారీ ఇక్కడ సర్కిల్కి సంబంధించి. ఇప్పుడు తెలుసు మనకి ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇది ఒక సర్కిల్, మనకి ఏం కావాలి? ఏరియా ఏంటి? ఏరియా ఆఫ్ సర్కిల్ కావాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి? పై ఆర్ స్క్వేర్ కదా. మనకు పై వాల్యూ తెలుసు 22/7 అని. ఆర్ వాల్యూ అనేది తెలియదు. మనం ఆర్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి కనుక్కుంటాం. చూడండి, ఆర్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్ వాల్యూ ఆర్ అంటే ఏంటి? రేడియస్. మరి ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇక్కడ ఇది టోటల్ ఉంది లెంత్. సో ఇలా చూసుకున్నా కానీ, లేదంటే ఒకవేళ ఇలా చూసుకున్నా కానీ, మీరు ఎలా చూసుకున్నా అంటే ఏదో ఒక లైన్ ఇదేమవుతుంది, ఇది డయామీటర్ అవుతుందా లేదా సర్కిల్కి? ఇదేమవుతుంది, ఇది కూడా డయామీటర్ కదా. సో ఎటువైపు చూసుకున్నా కూడా మనము డయామీటర్ కదా. ఏది అంటే ఇది టోటల్ లెంత్ కదా. సో ఇది ఎంతైతే లెంత్ ఉందో ఇది కూడా అంతే లెంత్ ఉంది కదా. సో నేను ఇలా ఒక డయాగ్నల్ గీసి, ఇలా ఒక డయామీటర్ గీసాను, ఇక్కడ గీసాను, ఏదో ఒకటి గీసుకున్నా చాలు. సో ఇలా వెళ్ళినా కూడా మనకి ఇది డయామీటర్ అవుతుంది. దీని లెంత్ కూడా 28 ఉంది, ఇలా వెళ్ళినా కూడా 28 ఉంటుంది. ఎందుకంటే ఇదేంటి ఒక
స్క్వేర్ స్క్వేర్ అంటే ఏంటి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏంటి ఇది డయామీటర్ డయామీటర్ టోటల్ వాల్యూ ఎంత డయామీటర్ ఈక్వల్ ఎంత 28 సెంటీమీటర్లు డయామీటర్ అంటే ఏంటి రెండు రేడియస్లు ఎందుకంటే ఇది సర్కిల్ సెంటర్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది రేడియస్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది రేడియస్ అంటే ఇదంతా కలిపితే ఏంటి టూ ఆర్ కదా ఆర్ ప్లస్ ఆర్ టూ ఆర్ అంటే మనం డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు డి అంటే టూ ఆర్ టూ ఆర్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 28 సెంటీమీటర్స్ అనేది మనం తెచ్చుకున్నాం వాడిచ్చిన లెంత్ ప్రకారం స్క్వేర్ యొక్క లెంత్ ప్రకారం అప్పుడు ఆరు వేలు ఏమవుతుంది 14 సెంటీమీటర్లకు లేదా రెండు ఒకట్ల రెండు 14 కాబట్టి ఆరు వేలు ఎంత 14 వచ్చింది అప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది 22/7 ఇంటూ 14 7 1 7 2 14 సో 22 × 2 × 14 చేయాలి అప్పుడు ఏంటి 22 × 14 × 28 ఇచ్చేద్దాం సో 8 × 2 = 16 8 × 2 = 16 1 17 2 × 4 = 2 × 4 6 7 × 4 = 11 4 5 1 6 ఎంత వచ్చింది మనకు 616 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చింది యూనిట్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ యూనిట్స్ లో 616 అనేది ఇక్కడ కరెక్ట్ ఏంటి సమాధానం సో అర్థమైంది అనుకుంటే అర్థం కాకుండా ఒకటి రెండు సార్లు చెప్పండి చాలా క్లియర్గా చెప్పాను సో ఒక్కొక్క క్వశ్చన్ ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే డబల్ టైం ఎక్కువ తీసుకుంటుంది సో అర్థం కాని వాళ్ళు ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి ఇది డైరెక్ట్ క్లాస్ అంటే మీరు యూట్యూబ్లో చూస్తుంటారు కాబట్టి మీకు ఏంటి బ్యాక్ వెళ్ళి చూసే ఆప్షన్ ఎన్నిసార్లు చూడొచ్చు అదే మనం డైరెక్ట్గా లైవ్ క్లాస్ చేస్తున్నట్టయితే ఆఫ్లైన్ క్లాసెస్ అప్పుడేంటి ఒకసారి చెప్తే మళ్ళీ మీరు వెళ్ళి ఇంకోసారి రివైజ్ చేసుకోవడం కష్టం ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి ఒక అర్థం కాకుండా 1-10 సార్లు అయినా అయినచ్చు అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ చూద్దాం 126వది చూడండి పీ పవర్ 4 మైనస్ 256 ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పీ పవర్ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా పవర్లో వచ్చే విధంగా రాసుకుంటాను ఎలా రాసుకోవచ్చు 256 అంటే ఏం రాసుకోవచ్చు అంటే 4 పవర్ 4 రాసుకోవచ్చా ఎందుకంటే 4 పవర్ 1 4 4 స్క్వేర్ 16 ఫోర్ క్యూబ్ అనేటువంటిది ఎంత 64 4 పవర్ 4 ఏమవుతుంది 256 అవుతుంది అంతే కదా ఈ 256 కాస్తా నేను ఏం రాసుకున్నాను అంటే 4 పవర్ 4 రాసుకుంటాను సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు మనకి ఏంటి ఏ పవర్ ఎంఎన్ అనే కదా అంతే కదా ఇక్కడ ఏదో ఇక్కడ ఎమ్ ఇక్కడ ఎన్ ఉందనుకోండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఏ పవర్ ఎంఎన్ కానీ రాసుకోవచ్చా లేదా ఇప్పుడు నేను పీ స్క్వేర్ నేమ్ రాస్తు పీ పవర్ 4 నేమ్ రాస్తున్నానంటే పీ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాస్తున్నాను అంతే కదా ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఎంత ఏ పవర్ ఎంఎన్ అంటే ఏంటి 2 × 2 ఏమవుతుంది లాస్ట్కి పీ పవర్ 4 కదా ఏది ఎలాగైనా సో కాబట్టి ఇలా రాస్తున్నాను తర్వాత ఇక్కడ 4² హోల్ పవర్ 2 రాస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఎందుకంటే 4 పవర్ 2 హోల్ పవర్ 2 ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఎంత 4 పవర్ 2 × 2 ఎంత 4 అంటే 4 పవర్ 4 కదా వస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ ఏం గమనించవచ్చు మీరు ఇక్కడ ఇది ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే ఇది మొత్తం ఏను ఇది బి అనుకుంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉందా లేదా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉందా లేదా అంటే దీని ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది ఫార్ములా మనకేంటి ఇక్కడ ఒక కారణం కావాలి కారణకాలు ఏంటంటే ఇదొక కారణకం ఇదొక కారణకం సో అప్పుడు మనం దీని నుంచి ఏం రాయొచ్చు పీ స్క్వేర్ ఇది ఏ పీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే ఏంటి 4² ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి పీ స్క్వేర్ మైనస్ 4² వాల్యూ ఎంత అండి 16 కదా పీ స్క్వేర్ ప్లస్ 16 తర్వాత పీ స్క్వేర్ మైనస్ 16 అంటే ఫ్యాక్టర్స్ ఈ దీనికి ఇక్కడ మనకి ఇది రెండు ఫ్యాక్టర్స్ ఈ రెండు ఫ్యాక్టర్స్లో ఏదో ఒక ఫ్యాక్టర్ అంటున్నది ఆప్షన్లో ఉంటుంది అదే ఆన్సర్ అవుతుంది చూడండి ఇక్కడ పీ ప్లస్ సి అనేది ఆప్షన్లో లేదు పీ మైనస్ సి అనేది ఆప్షన్లో లేదు పీ స్క్వేర్ మైనస్ 16 అనేది ఆప్షన్లో ఉందా లేదా మనకు వచ్చిన ఫ్యాక్టర్లో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ పీ స్క్వేర్ ప్లస్ 14 అనేది లేదు కాబట్టి మనకు 16 అనేది వచ్చింది ఇంకా ఇంకా ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఆప్షన్ మనకు 16 లేదు కాబట్టి డైరెక్ట్గా ఇది పెట్టేసేసి ఇంకా అంతే పీ స్క్వేర్ మైనస్ 16 అంటుండేది సో అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ చూద్దాం చూడండి ఇది ఏమి ఇచ్చారంటుంటుంది లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ 22 × 10 8 సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు సో లెంత్ ఎంతిచ్చాడంటే 22 బ్రెడ్త్ ఎంత ఇచ్చాడంటే 10 హైట్ ఎంత ఇచ్చాడంటే 8 సెంటీమీటర్లు ఇచ్చాడు మనకేం కావాలి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ కావాలి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏంటి ఫార్ములా 2 × LB + BH + HL అదే కదా మనకు ఫార్ములా సో కాబట్టి 2 × సో ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏంటి ఎంత 22 × 10 ఏమవుతుంది 220 కదా తర్వాత బ్రెడ్త్ ఇంటూ హైట్ సో అంటే 10 × 8 ఎంత 80 తర్వాత హెచ్ఎల్ అంటే ఏంటి 22 × 8 22 × 8 అంటే ఎంత 176 ఇప్పుడే చేస్తాం మనం లాస్ట్ దీని అంటే 125th క్వశ్చన్ దగ్గర చేస్తాం మనం 22 × 28 క్యాలిక్యులేషన్ దగ్గర చూడండి 22 × 8 8 × 2 = 16 8 × 2 = 16 + 170 అంటే 176 సో ఇప్పుడు ఏంటి 2 × 220 + 80 ఎంత అండి 300 300 + 176 476 సో 476 × 2 అంటే ఎంత 952 కదా 2 × 12 2 × 14 = 15 2 × 4 = 8 9 సో ఎంత 952 కాబట్టి ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్ సో మీకు ఏం లేదు ఇక్కడ జస్ట్ ఏం తెలియాలి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ యొక్క ఫార్ములా తెలిస్తే సరిపోతుంది అంతే సో అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ చూద్దాం
नूट इरवे इफ थ्री एक्स डिग्री टू एक्स प्लस सेवन डिग्री अंड फोर एक्स माइनस सिक्सटीन डिग्री आर द ऐंगल्स इन ट्रायंगल देन द सम ऑफ एनी टू ऐंगल्स इज सो मन को ट्रायंगल मूड कोना उ मूड कोणाचार थ्री एक्स इंकोटे टू एक्स प्लस सेवन तरह इंकोटे फोर एक्स माइनस सिक्सटीन सो मन को ट्रायंगल मूड कोण मतलब नूट एन डिग्री का मूड कोण मतलब नूट एन डिग्री सामान एक्स वाल्यू वस्तु आ एक्स वाल्यू नीचे रेंडु कोणाल तेलुसुकुंदाम आ रेंडु कोणालनि दानिनि कूडि मन को ये रेडते वे आपशन इकड़ना चूदा फस्ट आफ आल इकड़ा थ्री एक्स प्लस टू एक्स प्लस सेवन प्लस फोर एक्स माइनस सिक्सटीन मूड ईक्वालिटी दी सामान नूट एन वाई सामान अंत कदा अब मूड प्लस रेड प्लस नागे तुम एक्स प्लस सेवन माइनस सिक्सटीन एम हो माइनस नाइन ईक्वल टू वन एटी मैं नाइन एक्स ईक्वल वन एटी नाइन एक्स वाल्यू वस्तु इनको नाइन वन नाइन टू जर एटी नाइन वन नाइन अब एक्स वाल्यू एंत इरवि दीन आ कोणाल चुदा थ्री एक्स फस्ट थ्री एक्स डिग्री अंत थ्री इंटू ट्वेंटी वन एंत अरवे मूड डिग्री नैक्स्ट मूड रेडवे टू एक्स प्लस सेवन डिग्री टू एक्स अंत टू इंटू ट्वेंटी वन प्लस सेवन टू इंटू ट्वेंटी वन एंत फारटी टू प्लस सेवन एंत फारटी नाइन डिग्री नैक्स्ट मूडदे फोर एक्स माइनस सिक्सटीन डिग्री फोर एक्स अंत ट्वेंटी वन इंटू फोर एंत डायरेक्ट एटी फोर माइनस सिक्सटीन एम हो मन को सिक्सटी एट डिग्री वस्तना सो अंत कदा सिक्सटी एट डिग्री वस्तु इंदो फस्ट आफ आल मैं एवो रे कोणाल कुदा फस्ट आफ आल अब आपशन चुदा फस्ट रेड़ा मल्ल रेदा तरह आ रे कुदा सो ये मैच चुदा अरवे मूड नलब तुम सो मूड तुम पन्े आर नाग पद पदको अंत नूट पन्े सो इत आपशन लेटी रे को नैक्स्ट रेदा अरवे एन नलब तुम एम तुम पदहे आर नाग पद पदको नूट पदहे नूट पदहे अंत आपशन का सो इन करेक्ट समाधान इंक मुंगोट को अवसर लेकिन इंकोटे रे कदा कांबिनेशन अरवे मूड अरवे एन इंता मूड एन पदको आर आर पन्न पदमू नूट मुफ्त नूट मुफ्त अला आपशन नूट मुफ रेडी नूट मुफ्त सो का मन इन मैं डैरेक्ट नूट पदहेबी मन को नूट पदहेडने करेक्ट समाधान अंत यह मूडिट ఏ ఆప్షన్లో ఉన్నా కూడా అది కరెక్ట్ అంతే రెండు కరెక్ట్ రెండు ఆప్షన్లు ఉంటే ఆ రెండు కరెక్టే ఇక్కడ మనకు ఒకటే ఇవ్వాలి కాబట్టి రెండు ఇస్తే అనవసరంగా ఫ్రీ మార్క్ ఇవ్వాలి కాబట్టి వాడు జాగ్రత్తగా కరెక్ట్గానే ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అర్థమైందా ఈ మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఇక్కడ ఉన్నా కూడా మనకు ఆన్సర్ అనేది కరెక్టే నెక్స్ట్ చూద్దాం చూడండి ఇది కూడా చాలా సింపుల్ అండి సో టూ పవర్ టూ ఎక్స్ ప్లస్ టూ పవర్ ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఫోర్ ఇంటూ టూ పవర్ త్రీ అంటే ఎంతండి ఎయిట్ కదా एट ईक्वल टू जीरो अना फोर एट थर्टी टू कदा डैरक्ट इक माइनस थर्टी टू अटवेपे प्लस थर्टी टू कदा अटे जीरो थर्टी टू कदा सो अब इकड़े टू पवर टू एक्स प्लस टू पवर एक्स प्लस टू सो मन इकड़ दीन टोटल वाल्यू ईक्वल मुफ्ई रेक सामान कावाली मन को टू दर पवर एंटे मन थर्टी टू अब टू पवर फाइव ईक्वल टू थर्टी टू अटे पवर फाइव रहा है पवर फाइव रे एक्स प्लस एंटे फाइव वस्तु मन चूस చూడండి ఇక్కడ ఎక్స్ప్రెస్ లో ఒకవేళ 1 పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది ఒకవేళ ఎక్స్ప్రెస్ లో 1 పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2 ఇంటూ 2 ఇంటూ 1 ఏమవుతుంది ఎక్స్ప్రెస్ లో 1 పెట్టుకుంటే 2 నే అవుతుంది ఇక్కడ ప్లస్ తర్వాత ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 2 పెట్టుకుంటే 1 పెట్టుకుంటే 1 ప్లస్ 2 ఎంత 3 కదా 2 పవర్ 3 అవుతుంది ఈక్వల్ టు 32 2 పవర్ 2 4 2 పవర్ 3 8 ఇక్కడ ఏంటి 12 ఈక్వల్ టు 32 ఉన్నా అంటే కాదు కాబట్టి x ఈక్వల్ టు 1 అయితే రాంగ్ తర్వాత x ఈక్వల్ టు 2 అయితే చూద్దాం एक्स ईक्वल टू टू अच्छे चुदा इक एक्स ईक्वल टू टू तो ट्रई चुदा अब टू इंटू टू एंता फोर प्लस तरह इक एक्स प्लस टू पे टू प्लस टू फोर टू पवर फोर ईक्वल टू थर्टी टू टू पवर फोर एंटे सिक्सटीन तरह टू पवर फोर सिक्सटीन ईक्वल टू थर्टी टू थर्टी टू ईक्वल टू थर्टी टू अंदा अंत अब एक्स वाल्यू एम उ टू उर्थम एक्स वाल्यू एम अवालू टू उ मन को करेक्ट वाड़ी दाखिल सरपोदी का मन के आंसर कम एक्स क्यूब कक्स क्यूब अंटे एक्स वाल्यू क्यूब दाने क्यूबे टू क्यूब अ सो मैं टू क्यूब वाल्यू एट का आपशन थ्री इज द करेक्ट आंसर सो अर्थम नेक्स्ट क्वेश्चन अच्छे चूदा सो लास्ट क्वेश्चन सो इक चूड़ पैरलोग्राम अंदर सो इक समांतर चतुर्भुज में अंदर कोणाल अच्छे एक्स प्लस फाइव वाल्यू कम सो मन की पैरलोग्राम अको सो इंदो नाग कोणा सो इधे बी इध सी डी अंदा सो इंदो मन को नाग कोणा इदा
एक्स प्लस टू इच्छा इदे नूट पद इच्छा तरवा इदे डेबई इच्छा तरवा इदे फाइव एक्स प्लस टू इच्छा मन एना क्वार्टर लेटर इकड़ समांतर चतुर्भुजने क्वार्टर लेटर काबटी एदना क्वार्टर लेटर मन को नवेदी इकड्डी डयाग्नोस्टिको अंत आपोजिट सैड्स अनेक्वल अंत यह एक्स प्लस टू वै ईक्वल टू 78 अट्ठे फाइव एक्स प्लस टू वै ईक्वल टू 110 अट्ठे आपोजिट साइड्स ईक्वल अंटे सो काबट्टी अब एक्स प्लस टू वै ईक्वल टू देनिकि समानं 70 डिग्री समानं अलागे फाइव एक्स प्लस टू वै ईक्वल टू देनिकि समानं 110 डिग्री समानं अंते कदा सो इक्कड चूडंडि इक्कड वै वै क्यान्सल अवालंटे एं चेयालि మైనస్ చేయాలి అంటే ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది అంతే కదా ఇక్కడ x - 5x అంటే ఏమవుతుందండి -4x అవుతుంది ఇక్కడ +2y -2y క్యాన్సిల్ అయిపోతాయి ఈక్వల్ టు 70 - 110 అంటే ఏంటి -40 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 1s 4 10s అప్పుడు x వాల్యూ ఎంత వస్తుందండి 10 వస్తుంది ఇంకా మనకి ఏం కావాలి y వాల్యూ కావాలి y వాల్యూ కావాలంటే ఇక్కడ ఏదో ఒకదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని సరిపోతుంది మనకి తెలుసు x + 2y = 70 అనేది x ప్లస్ ఏంటి 10 + 2y = 70 अब टू वै इक्वल टूमी 70 माइनस 10 अंत 60 अब वै वाल्यू 2 1 2 30 काबटे वै इक्वल टू 30 वाई सो मैं एक्स वाल्यू 10 वै वाल्यू 30 सो अब मन एक्स प्लस वै वाल्यू का 30 प्लस 10 अंत 40 काबटे ऑप्शन 2 इज द करेक्ट आंसर सो इदी मैं टोटल 20 क्वेश्चन इक 20 जनवरी आफ्टरनून सेशन में टोटल क्वेश्चन मेवन अर्थ कमेंट सेशन में कमेंट सो इधी क्लास अंडी मैं क्लास में वैसे तक लाइक चाहिए मित्र के अगर शेयर चाहिए अलगे एग्जाम सीरीज गुरी आलरे वीडियो चुप जरूरी मैं एग्जाम सीरीज एवरकना कावे तक को नंबर स्क्रीन कंटी सो आंबर के अभी काटाक्ट अव्वच्छ सो इदी टोटल सो नेक्स्ट क्लास में मल्ल कल अंदर सलू जय हिंद।